అధ్యక్ష ఎన్నికల్లో శ్రీలంక పోదిజన పిరామునా పార్టీ అభ్యర్థి గోటబయ రాజపక్ష విజయం సాధించారు. ఆయనకు 52.25% ఓట్లు వచ్చాయి. మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్ష సోదరుడైన గోటబయ తనకు పట్టున్న సింహళి ప్రాంతాల్లో సంపూర్ణ ఆధిక్యం సాధించారు. గోటబయ ప్రధాన ప్రత్యర్థి యునైటెడ్ నేషనల్ పార్టీ నేత సాజిత్ ప్రేమదాసుకు తమిళలున్న ప్రాంతాల్లో ఓట్లు అధికంగా వచ్చాయి. అయితే గోటబయపై ఆధిపత్యం సాధించలేకపోయారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నారని ప్రేమదాసు పేర్కొన్నారు. శ్రీలంకకు 7వ అధ్యక్షుడిగా ఎన్నికైన రాజపక్సకు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రాజపక్సకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సారథ్యంలో ఇరు దేశాల మైత్రి మరింత బలపడాలని ఆకాంక్షించారు. చైనాకు బలమైన మద్దతుదారుగా ఉన్న గోటబయ విజయంతో హిందూ మహాసముద్రంలో డ్రాగన్ దేశ కార్యకలాపాలు పెరిగేందుకు మరింత అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.